ఏడవ అధ్యాయంకి వెళ్ళినట్లయితే ఈ ఏడవ అధ్యాయము ఒక ప్రత్యేకమైనటువంటి దర్శనం. ఇది ఆరవ ముద్రకి ఏడవ ముద్రకి మధ్యలో ఉన్నటువంటి ఇంటర్లూడ్ అంటాం. గమనించాలి, మీరు చాలాసార్లు కొన్ని సీరియల్స్ అట్లాంటి చూసే ఉంటారు. అందులో మనకేం కనబడుతుందంటే, జాగ్రత్తగా గమనించాలి, మనకేం కనబడుతుందంటే ఒక కారు చాలా స్పీడ్గా వచ్చేస్తూ ఉంటుంది. జమ్ జమ్ అని చాలా స్పీడ్ కొడతా ఉంటాడు, అది 120లో జమ్ అని స్పీడ్ కొడతా ఉంటుంది. అలా ముందు అలా సీన్ చూపిస్తాడు, ఓకే, అన్నీ దాటుకుంటూ అన్నిటిని ఓవర్టేక్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది కారు. వెంటనే ఇంకో సీన్లో ఏం చూపిస్తాడంటే ఒక చిన్నపిల్ల రోడ్డు మీద ఆడుకుంటూ చూపిస్తాడు. మనకు అనిపిస్తుంది ఈ సీన్కి ఆ సీన్కి ఎటువంటి కనెక్షన్ లేదే అని అనిపిస్తుంది, ఓకే. బట్ మనకి ఈ సీన్కి ఆ సీన్కి ఎలా సింక్ అవుద్ది అని చూస్తే అదే కారు వచ్చి ఆ పిల్లలు కొట్టేస్తుంది కదా. అర్థమవుతుంది మీకు? లేదంటే స్టార్టింగ్ సీన్లోనే ఒక్కోసారి కొన్నిసార్లు ఒక ఉదాహరణకి ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని తరుముతూ ఉంటాడు కత్తి పట్టుకొని అడవుల్లో, ఆడేమో అని పరిగెత్తుకుంటూ వెళ్తాడు, అంటే ఈ పొడిచాడని పరిగెడతా ఉంటాడు, వీళ్ళిద్దరు ప్రయాణం చూపిస్తూ ఉంటాడు కాసేపు, మళ్ళీ దాన్ని ఆపేస్తాడు. ఆపేసి కొత్త సీన్ మొదలు పెడతాడు, ఒక పల్లెటూరు, అందులో పిచ్చుకలు గోళ వినపడతా ఉంటుంది, ఒక ఆవిడ లేచి విడుస్తూ ఉంటుంది, ఈయన చూపిస్తూ ఉంటాడు. ఆడు ముందు చూపిన సీన్కి తర్వాత సీన్కి ఏ వ్యత్యాసం ఉండదు, కానీ ముందు అది ఎందుకు చూపించాడో చివరిలో జరిగేదానికి కనెక్షన్ ఉంటుంది. మూవీ ఎలాగే తెస్తారు, డైరెక్షన్ ఎలాగే చేస్తారు, ముందేమో టెన్షన్ చూపించేసి అది ఎందుకు జరిగిందో తర్వాత ఎప్పుడుకో చెప్తాడు. అట్లాగే అపోజిట్ అయిన యోహాన్ గారు కూడా చూస్తుంది దాంట్లో, ఇది ఒక ఇంటర్లూడ్ బ్రేక్, మళ్ళీ మనకి అది కంటిన్యూ అవుద్ది. ఏది కంటిన్యూ అవుద్ది? ముద్రలు కంటిన్యూ అవుతాయి. ఆ ఆరో ముద్ర ఏడో ముద్ర మధ్యలో ఒక సీన్ జరిగింది, అది మనం చూస్తున్నాం ఇప్పుడు. అదేంటంటే అటు తర్వాత భూమి యొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచి ఉండి భూమి మీదనైను సముద్రం మీదనైను ఏ చెట్టు మీదనైను గాలి వీచుకున్నట్లు భూమి యొక్క నలుగు దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని, మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయం నుండి పైకి వచ్చుట చూచితిని, భూమికిని సముద్రంకును హాని కలుగు చేయుటకై అధికారం పొందిన ఆ నలుగురు దూతలతో, ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించే వరకు భూమికైనను సముద్రమునకైనను హాని చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. ఓకే, నౌ లిజన్ కేర్ఫుల్లీ. ఏంటట్లా ఎలా అంటే, ఆయన చూస్తున్న దర్శనంలో నలుగురు దేవదూతలు భూమి మీద గాలి వీచకుండాట్లుగా గాలిని బంధించడానికి వచ్చారు. ఏ చెట్టు మీద కానీ ఎవరికి కానీ గాలి లేకున్నట్లుగా వారు బంధించడానికి వచ్చారు. అయితే వీరు ఆ పని చేయక మునుపు ఒక దేవత చెప్తున్నాడు, ఆగండి ఆగండి, మేము మా దాసులకు నొసళ్ళ మీద ముద్రించేంత వరకు కూడా మీరు ఎవరికి హాని చేయొద్దు అని చెప్పాడు. వాళ్ళ సంఖ్య ఎంత అంటే 144,000 మంది. చెప్పండి ఒకసారి, 144,000 మంది. వాళ్ళ నొసళ్ళ యందు మేము ముద్రించే వరకు అంటాడు, మా దేవుని ముద్ర వాళ్ళ నొసళ్ళ యందు ముద్రించే వరకు. సో ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని ముద్రను ముద్రించినటువంటి వారు ఎవరు అనేటువంటి ఈ సబ్జెక్ట్కి వచ్చేసరికి చాలా చాలా అభిప్రాయాలు ఉన్నాయి. అందులో యూనో చాలామంది మా సంఘమే ఆ 144,000 మంది అని చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. చివరికి మర్మోన్స్ కూడా, మర్మోనిజం అనే ఒకటి ఉంది కల్ట్, ఓకే, వాళ్ళు క్రైస్తవులుగా చెప్పుకుంటారు కానీ వాళ్ళు కల్ట్ అనమాట. కల్ట్ అంటే తప్పుడు బోధలు చేసేవారు. వాళ్ళు కూడా మా సంఘమే అన్నారు. యెహోవా సాక్షులు కూడా మా సంఘమే అని అన్నారు. అండ్ ఇంకో సంఘం ఉందిలేండి, పేరు చెప్పను, ఆ సంఘం కూడా మా సంఘమే అన్నారు. కానీ బైబుల్ చాలా క్లియర్గా చెప్తుంది ఇది సంఘము కాదు. అసలు 144,000 మంది అసలు ఏ సంఘానికి చెందిన వాళ్ళు కాదు. వాళ్ళు ఇస్రాయేలు గోత్రంలో నుండి
ప్రతి గోత్ర నుండి 12,000 మందిని దేవుడు ఎన్నుకున్నాడని అక్కడ బైబిల్ రాస్తుంది. నాకు అనిపిస్తుంది నిజంగా బైబిల్ చదువుతారా లేదా అనిపిస్తుంది నాకు. వీళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళ సంఘాల గురించి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ సంఘాలు అన్నారు అనుకోండి, అంటే వాళ్ళు దేవుని రాకుండా ఎత్తపడకుండా వెనక ఆగిపోతారన్నమాట. అదే కదా అర్థం. ఏమండి, నా సంఘమే అంటే మీ సంఘం ఎత్తపడదన్నమాట దేవుని రాజ్యంలో. అదే దేవుని యొక్క రాకర్లో, రహస్య రాకర్లో తప్పుడు బోధలు. వీటిని మనం ఒకసారి పరిశీలించాలి. ఏ సంఘము కాదు, యెహోవా విట్నెస్ కాదు, బాప్టిస్ట్ కాదు, సిలోను పెంతెకొస్తు కాదు, హోసన్న మందిర్ కాదు, అసలు ఏది కాదు. అసలు వీళ్ళు సంఘానికి సంబంధించిన వాళ్ళు కాదు, అసలు సంఘ కాలం కాదు అది. ఈ శ్రమల కాలంలో నా లిజన్ కేర్ఫుల్లీ, ఇట్స్ అ గ్రేటెస్ట్ థింగ్. ఐ వాంట్ టెల్ యూ దిస్ వన్, జాగ్రత్త ఉండండి, ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. నా యేసుక్రీస్తు ప్రభు రాకడలో, రాసి రాకడలో సంఘం ఎత్తబడిన తర్వాత పరిశుద్ధాత్మదేవుడు తీసివేయబడతాడు. చెప్పండి ఒకసారి, పరిశుద్ధాత్మదేవుడు తీసివేయబడతాడు. పరిశుద్ధాత్మదేవుడు తీసివేయబడిన తర్వాత క్రీస్తు విరుద్ధ బయలుపరచబడతాడు. మూడవ దేవాలయం కట్టబడడం ప్రారంభించబడుతుంది. మూడవ దేవాలయం కడతారు. అండ్ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, సువార్తలు రెండు రకాలు. చెప్పండి ఒకసారి, రెండు రకాల సువార్తలు ఉన్నాయి. ఎన్ని రకాలు, ఏంటివి అవి? మీరు రేమా బైబిల్ కాలేజ్ స్టూడెంట్, మీకు తెలుసు, తెలుగులో మాట్లాడండి. ఏంటివి అవి? చాలామందికి తెలియని విషయం ఏంటంటే క్రీస్తు సువార్త వేరు, దేవుని రాజ్య సువార్త వేరు. చెప్పండి ఒకసారి, యేసుక్రీస్తు ప్రభువు సిలువ మరణం పొందనంత ముందు వరకు, పొందనంతకు ముందు వరకు ప్రకటించబడింది దేవుని రాజ్య సువార్త. అది యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా ప్రకటించాడు దేవుని రాజ్య సువార్త, శిష్యులు కూడా ప్రకటించారు. కానీ సిలువ వేయబడిన తర్వాత పెంతకొస్త దినం నుండి ప్రకటించబడింది ఏంటిది? క్రీస్తు యేసు సువార్త, యేసుక్రీస్తు సువార్త. అండ్ అది ఎప్పుడు దాకా ప్రకటించబడుతుంది? సంఘం ఎత్తబడేంత వరకు ప్రకటించబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత క్రీస్తు సువార్త కాదు, దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతుంది. మత్తయి సువార్త 24:15 చదువు ఒకసారి. కెన్ సంబడి రీడ్ మత్తయి సువార్త 24:15 మనం ఏం చూస్తామంటే, పద్నాలుగు చదవండి. చూడండి, మత్తయి సువార్త 24:14 ఉంటాడు కదా, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. అంటే దేవుని రాజ్య సువార్త లోకమందంతట ప్రకటించబడితే తప్ప అంతము రాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, లోకమందంతట ప్రకటించబడాలి అంటే మరి లోకమందంతట ప్రకటించబడడానికి ఎవరుండాలి? దేవుని దాసులు ఉండాలి కదా. మరి యేసుక్రీస్తు ప్రభువు రహస్య రాకడలో ఎత్తబడిన తర్వాత మరి ఇక్కడ ప్రకటించడానికి ఎవరు ఉన్నారు? అందుకే దేవుడు 144,000 మందిని ఎన్నుకోబోతున్నాడు. 144,000 మంది ఏం చేయబోతున్నారు? దేవుని రాజ్య సువార్తను ప్రకటించబోతున్నారు లోకమందంతట కూడా. గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు ఎవరు? ఇజ్రాయెల్ దేశంలో, ఇజ్రాయెల్ గోత్రములో ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 మందిని దేవుడు ఎన్నుకుంటున్నాడు. అందుకే ఇక్కడ మనం చూస్తూ ఉంటాం, యూదా గోత్రములో ముద్రించబడిన వారు 12,000 మంది, రూబేను గోత్రంలో 12,000 మంది, గాదు గోత్రములో 12,000 మంది, ఆషేరు, నఫ్తాలి, మనస్సే, షిమ్యును, లేవి, ఇసాకరు, జెబులోను, ఏసేపు, బెన్యామేను గోత్రికులు. చూసారా, 12 గోత్రముల నుండి, ఒక్కొక్క గోత్రం నుండి 12,000 మందిని. సో 12 x 12 అంటే 144,000 మంది దేవుడు ఎన్నుకోబోతున్నాడు. వీళ్ళందరూ దేవుని రాజ్య సువార్తను శ్రమల కాలంలో ప్రపంచమంతటా కూడా ప్రకటించబోతున్నారు. వీళ్ళ మీద క్రీస్తు విరోధికి ఏమాత్రమైనటువంటి అధికారం ఉండదు. వీళ్ళు క్రీస్తు విరోధికి చిక్కరు, వీళ్ళలో ఒక్కరు కూడా నశించరు. శ్రమల కాలంలో అయినా మహాశ్రమల కాలంలో అయినా సరే అసలు వీరిని ఎవరు ఏమీ చేయలేరు. అండ్ క్రీస్తు విరోధి వీళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేసినా, తరవడానికి ప్రయత్నం చేసినా, హింసించడానికి ప్రయత్నం చేసినా వీళ్ళలో ఒక్కరు కూడా నశించరు. అండ్ వీళ్ళు చాలా అద్భుతమైనటువంటి వారు, టాలెంట్ కలిగినటువంటి వారు. వీళ్ళు క్రీస్తు రాజ్య సువార్తను ప్రకటించబోతున్నటువంటి వారు. వీళ్ళు ఇస్రాయేల్ ప్రజలు.
సో దేవుడు అన్యజనుల్లో నుంచి ఎన్నుకోబోవడం లేదు. అప్పుడు ఆయన క్రీస్తు రాజ్య సువార్తను ఎందుకు ప్రకటించడానికి వీరిని ఎందుకుపోతున్నాడు? వీళ్ళు నొదుటిన దేవుని యొక్క ముద్రను కలిగినటువంటి వారై సమస్త ప్రపంచం అంతా కూడా సువార్తను ప్రకటిస్తారు. వీళ్ళు 666 చిక్కేవారు కాదు, క్రీస్తు వీరే చిక్కేవారు కాదు, నశించిపోయేవారు కాదు, చనిపోయేవారు కాదు. వీళ్ళన్నీ మీడియా ఉపయోగించుకుంటారు, ప్రింట్ మీడియా ఉపయోగించుకుంటారు, ఫోన్ మీడియా ఫోన్ ఉపయోగించుకుంటారు, వాళ్ళకి డిజిటల్ మీడియా ఉపయోగించుకుంటారు. ఏదైతేనేమి ప్రతి చెవి యేసుని గురించి వింటుంది వీరి వల్ల. అలా దేవుడు వీరిని ప్రపంచమంతా కూడా వాడుకోబోతున్నారు. 144,000 మంది దేవుని దాసులు. వీళ్ళందరూ కూడా ఏ చర్చికి సంబంధించిన వాళ్ళు కాదు, ఏ డినామినేషన్ సంబంధించిన వాళ్ళు కాదు. వీళ్ళు ప్యూర్లీ ఇస్రాయల్ గోత్రంలో 12,000 మంది, ఒక్కొక్క గోత్రం నుంచి